మీరు ఆగండి. ఎవడ్రా ఎంపీ కూతురికి లవ్ లెటర్ రాసింది? నేనే. అయితే ఏంటంట? దేనికది రాసింది? రాసినాడు పై క్లాసులో ఉన్నాడు. ఎక్కడ? పైన ఉన్నాడు. సార్ సార్, ఎవడో రౌడీ వచ్చి మన స్టూడెంట్ కొడతాడు సార్. మై గాడ్, వాట్ ఈస్ దిస్? ఎవడ్రా నువ్వు? నువ్వెవడ్రా? రాస్కల్, హౌ డేర్ యు ఆర్? స్టాప్ ఇట్! ఈ ఊళ్ళో కాలేజీ పెట్టించింది ఎవరు? ఎంపీగా. నిన్ను ప్రిన్సిపాల్ చేసింది ఎవరు? ఎంపీగా. వీళ్ళందరూ ఇక్కడ చదువుకోగలుగుతున్నారంటే కారణం ఎవరు? ఎంపీగారే. అలాంటి ఎంపీ గారి అమ్మాయికి వీడు లవ్ లెటర్ రాశాడంటే ఎంత ధైర్యం! బ్లడీ బాస్టర్డ్! చూడు, మరోసారి ఈ కాలేజీలో ఎవడైనా ఎంపీ గారి అమ్మాయికి లవ్ లెటర్ రాశాడో, ముందు యాక్షన్ తీసుకునేది నీ మీద. ఇక మీద రాజకుమార్ కాలేజ్కి వచ్చేది బెల్ కొట్టాక. లాస్ట్ బెల్ కొట్టాల్సింది రాజకుమారి వెళ్ళాక. ఇవాళ నుంచి రాజకుమారి సైరన్ కార్లో వస్తుంది. ఆ శబ్దం వినగానే అందరూ నోరు మూసుకోవాలి. కారు డోరు తెరుచుకోగానే అంతా తల వంచుకోవాలి. ఎవడైనా తోకాడించాడో పీక తెగిపోతుంది. జాగ్రత్త! ఎవరి క్లాసులోకి వాళ్ళు వెళ్ళండి. నాకు లవ్ లెటర్ ఎందుకు రాసావు? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? చెప్పు, నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తున్నావా? లేదు, తమాషాకలా రాశాను. తమాషాక? అలాని మరి నాకు ఎందుకు చెప్పలేదు? చెప్పి ఉంటే ఆ లెటర్ నన్ను చూసి ఉండేదాన్ని కదా. చూసి ఉంటే చించి పారేసి ఉండేదాన్ని కదా. పారేసి ఉంటే మా మావే చూసి ఉండేవాడు కాదు కదా. చూసి ఉండకపోతే నిన్ను కొట్టి ఉండేవాడు కాదు కదా. చూసావా, ఇదంతా జరిగింది నువ్వు నాకు చెప్పకపోవడం వల్లనే కదా. ఇప్పుడు కూడా చెప్పవా? ఎవని? నన్ను క్షమించానని. ఎందుకు? పాప నా వల్ల నువ్వు దెబ్బలు తిన్నందుకు. భలే దానివే, కడుపులో తన్ని కళ్ళు తొడవడం అంటే ఇదే గొప్ప క్యారెక్టర్. నీకెలాంటి మొగుడొస్తాడో.